हाय फ्रेंड्स, वेलकम टू नाइन टेक वीडियोस। मरक वीडियो की मन अर स्वागत। एंटे फ्रेंड्स, मन ओक ानल टेन डेस्ते वीडियोस दी चाल मंद सब्सक्रैबर्स चला इबंध पड़ा मैं चानेलना कटाफ वीडियो यानी एदना डाक्युमेंट वेरिफिकेशन यानी मेडिकल वीडियो यानी एदना वस्तानी वन वीक चाल मंदिर एस्तर నేను లాస్ట్ గా ఒక గుడ్స్ గార్డ్ కట్ ఆఫ్ వీడియో అయితే చేశాను। ఇంకా లెవెల్ 3 లెవెల్ 2 వీడియోస్ కూడా చేద్దామని అనుకున్నా గానీ చెప్పాను కదా కొంచెం వాటర్ వర్క్ చేయటం వల్ల నాకు కుదరతలేదని। ఆ యొక్క వర్క్ అయిపోతే కదా నాకు ప్రెజర్ ఉంది కొంచెం ఇంట్లో। ఆ యొక్క వర్క్ అయిపోతే ఇంకా కొంచెం ఖాళీగానే ఉంటాను, వీడియోస్ చేయడానికి కూడా నాకు కూడా కుదిరింది। ఇది ఫ్రెండ్స్ ప్రెజెంట్ ఉన్నటువంటి సిచువేషన్। ఇంకా అయితే నేను అసలు ఈ యొక్క వీడియో ఎందుకు చేస్తున్నాను అంటే చిన్న మోటివేషన్ ఇద్దామని। చాలా మంది పిల్లలు కూడా డాక్యుమెంట్ వెరిఫికేషన్ కి ఇంకా అలాగే వాళ్ళు ఇచ్చినటువంటి పోస్ట్ ప్రిఫరెన్స్ కి వాళ్ళకి వచ్చినటువంటి మార్కులకి ఆ యొక్క లెవెల్లో లేదా వాళ్ళకి కావాల్సినటువంటి పోస్టులు వస్తాయా రావా అనేటువంటి ఆలోచనలు అయితే ఉన్నారు। మీరు ఎవరో కూడా భయపడొద్దు, నేను ఒకే ఒక విషయం చెప్పాలనుకున్నాను ఏందంటే మనము కష్టపడి ఈ యొక్క సిబిటి 1 సిబిటి 2 ఎగ్జామ్స్ అయితే పాస్ అయ్యి ఇక్కడ దాకా వచ్చాం। ఓకేనా, లెవెల్ 6 వాళ్ళైతే ఎవరైతే ఉన్నారు స్టేషన్ మాస్టర్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు గమనించండి, మనకు ఉన్నటువంటి ఒకే ఒక ఎగ్జామ్ సైకో ఎగ్జామ్। ఇంకా మనకు ఇచ్చినటువంటి మార్కులు ఒక మార్క్ రెండు మార్కులు అనేది ఎవరు కూడా ఆలోచించొద్దు। ఎందుకంటే నేను చెప్పాలనుకుంటుంది మన సైకో ఎగ్జామ్ క్వాలిఫై అయ్యి ఏ టు మెడికల్ గనుక ఉంటే చాలు మనకి మంచి స్టేషన్ మాస్టర్ పోస్ట్ ఇచ్చేటువంటి అవకాశం ఉంది। స్టార్టింగ్లోనే ఒక 50,000 శాలరీ అనేది మన చేతిలో ఉంటుంది। ఓకేనా, ఇంకా ఎటు చూసుకున్న ఒక 3-4 మంత్స్లో పోస్ట్ సెలక్షన్ కూడా పోస్ట్ అలాట్మెంట్లు అన్నీ కూడా కంప్లీట్ అయ్యే ఛాన్సెస్ చాలా ఉన్నాయి। ఓకే, ఇది లెవెల్ 6 స్టేషన్ మాస్టర్ వాళ్ళకి నేను చెప్పాలనుకుంది। మీకు ఎన్ని మార్కులు వచ్చినాయి అన్నది కాదు, మీరు గనక సైకో తక్కువ మార్కులు వచ్చినా కానీ సైకో క్వాలిఫై అయిపోతే మీరు పాస్ అయిపోతారు। తర్వాత మీరు మెడికల్ ఎగ్జామ్కి రెడీగా ఉండండి। చాలామందికి మెడికల్ ఉంది కానీ తక్కువ, కొంచెం 6/9 అనేది చాలామందికి డౌట్గా ఉంది। వాళ్ళందరూ కూడా ఫుల్ రెస్ట్ తీసుకోండి, ఇబ్బంది లేదు। మీరు మొన్న అయితే కొంచెం వాళ్ళని అడిగి కొంచెం మీరు తెచ్చుకోవటం అయితే జరిగింది మెడికల్, ఇప్పుడు అలా ఉండదు। ఎందుకంటే రైల్వే మెడికల్ కాబట్టి మీరు కొంచెం కేర్గా ఉండాలి, జాబ్కి వెళ్తాం కాబట్టి। ఆ తర్వాత ఈడబ్ల్యూఎస్ ఎవరైనా ఓబీసీలు ఎస్సీఎస్టీలు వాళ్ళ యొక్క క్యాస్ట్ సర్టిఫికేట్ని సబ్మిట్ చేయాల్సి ఉండిద్ది డాక్యుమెంట్ వెరిఫికేషన్లో। మీరు తర్వాత సెలెక్ట్ అయిన తర్వాత ఈ యొక్క డాక్యుమెంట్ వెరిఫికేషన్కి వాడు కొన్ని ప్రూఫ్లు కావాలని చెప్తాడు, అవన్నీ కూడా రెడీ చేసుకోవడానికి రెడీగా ఉండండి। ఓకేనా, కొంచెం మంచి మార్కులు వచ్చిన వాళ్ళు మేము క్వాలిఫై అవుతాం అనుకున్న వాళ్ళు। ఇంకా గుడ్స్ కార్డ్ విషయానికి వస్తే ఏ టు మెడికల్ ఒక్కటే మీకు ఉంది, మంచి మార్క్స్ వచ్చినటువంటి వాళ్ళు ఎవరైనా సరే ఇబ్బంది లేదు, సెలెక్ట్ అయిపోతారు। మీ యొక్క పోస్ట్ ప్రిఫరెన్స్ ఎక్కడున్నా సరే మీకు కనుక కొంచెం మంచి మార్క్స్ వస్తే ఏదో ఒక పోస్టులో సెలెక్ట్ అయిపోతారు నాన్ టైపింగ్లోనే। ఒకనే సీనియర్ కమర్షియల్ కానీ గుడ్స్ కార్డ్ ఏదో ఒకటి సెటిల్మెంట్ అయిపోద్ది, మనకి 1300 పోస్టులు ఉన్నాయి ఒకనే నాన్ టైపింగ్ పోస్టులు, ఎటువంటి ఇబ్బంది పడద్దు। ఇంకా టైపింగ్ వాళ్ళ విషయానికి వస్తే మీ యొక్క పోస్ట్ ప్రిఫరెన్సే మిమ్మల్ని కాపాడద్ది। ఏంటంటే ఒక వ్యక్తికి 90 మార్కులు వచ్చినాయి, అతనికి టైపింగ్ పోస్టులే కావాలనుకో, మీ యొక్క పోస్ట్ ప్రిఫరెన్స్ కనుక నా టైపింగ్ పోస్టులు ఉన్నట్లయితే ఫస్ట్లో మీకు టైపింగ్ పోస్ట్లో వచ్చేసిద్ది, అది మీ యొక్క పోస్ట్ ప్రిఫరెన్స్ని బట్టి అలాట్మెంట్ అయ్యిద్ది। ఈ యొక్క టైపింగ్ పోస్టులు ఎవరైతే ఉన్నారో బాధపడద్దు। ఇంకా లెవెల్ 3 వచ్చేసరికి ఇది కట్ ఆఫ్ని నిర్ణయించడం మన చేతిలో ఉండలేదు। లెవెల్ 3 అనేది ఇంత కట్ ఆఫ్ ఉండిద్దని కూడా ఊహించి చెప్పలేం వాస్తవానికి, ఎందుకంటే కొంచెం తక్కువ పోస్టులు ఉన్నాయి లెవెల్ 3లో। ఇంకా సింగిల్ లెవెలు, ఎటువంటి వేరే పోస్టులు కూడా లేవు, దానికి ఎటువంటి కాంబినేషన్గా వేరే పోస్టులు లేవు। ఓకేనా, నాన్ టైపింగ్ పోస్టులు కాబట్టి డైరెక్ట్ సెలెక్ట్ అయిపోతారు సిబిటి 2 స్కోర్ మీద లెవెల్ 3కి ఎవరైతే ఉన్నారో। ఈ లెవెల్ 3కి మనకి మెయిన్ పాయింట్స్ చెప్తాను నేనండి, ఈ లెవెల్ 3కి కావాల్సింది మంచి మార్క్స్ అయితే కావాలి సిబిటి 2 ఎగ్జామ్లో, మనకి లెవెల్ 3 ఎగ్జామ్ ఎవరైతే రాశారో దానికి మంచి స్కోర్ అయితే కావాలి। ఇక అది దాని తర్వాత మీ యొక్క పోస్ట్ ప్రిఫరెన్స్ కూడా లెవెల్ 3 ఫస్ట్ ఉన్నట్లయితే వాళ్ళకి త్వరగా ఛాన్సెస్ ఉండిద్ది అనమాట సెలెక్ట్ అవడానికి లెవెల్ 3లో।
గుర్తుంచుకోండి, లెవెల్ 3 ఎగ్జామ్ లో ఫస్ట్ మీరు గనక జాబ్ సంపాదించాలంటే మీ యొక్క స్కోర్ అనేది బాగుండాలి. ఆ తర్వాత మీ యొక్క పోస్ట్ ప్రిఫరెన్స్ కూడా లెవెల్ 3 లో ఫస్ట్ ఉంటే మీకు రావడానికి ఛాన్సెస్ ఉండిద్ది. ఒకవేళ ఎవరు గనక లేకపోతే రైల్వే వాడు ఎవరో ఒకరిని సెలెక్ట్ చేస్తాడు, మీరైతే ఆలోచించొద్దు, అందరం కూడా సెలెక్ట్ అవుతాం, ఎవరో కూడా మీరు దిగాలు పడొద్దు, అందరూ కూడా సెలక్షన్లు జరుగుతాయి, అందరం కూడా పాస్ అవుతాం. ఓకేనా? కొంచెం తక్కువ మార్కులు వచ్చిన వాళ్ళు, బోర్డర్లో ఉన్న వాళ్ళు కూడా ఎవరు భయపడొద్దు. మనకన్నా ముందులో ఉన్నటువంటి వాళ్ళు ఏదో ఒక దాంట్లో పోస్టులో సెలెక్ట్ అయితే కొన్ని పోస్టులు ఖాళీ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటుంది. అప్పుడు మనం ఆ యొక్క పోస్టులకి సెలెక్ట్ చేసుకుంటాడు రైల్వే వాడు మనం ఎందులో అయితే మిస్ అవుతున్నామో. ఓకేనా? ఎవరు కూడా మీరు బాధపడొద్దు, మాకు తక్కువ మార్క్స్ వచ్చినాయి, ఎక్కువ మార్క్స్ వచ్చినాయి, ఈ విధంగా ఆలోచనలు అయితే ఎవరూ పెట్టుకోవద్దు. ఓకేనా ఫ్రెండ్స్? ఇంకా లెవెల్ 2లో మనకి టైపింగ్ చాలా తక్కువ పోస్టులు ఉన్నాయి. టైపింగ్ పాస్ అయ్యి మంచి స్కోర్ కనుక లెవెల్ 2లో వస్తే వాళ్ళందరికి కూడా లెవెల్ 2లో వచ్చింది, ఎవరు కూడా ఇబ్బంది పడొద్దు. ముఖ్యంగా మనకి సికింద్రాబాద్ చూసుకున్నట్లయితే నాన్ టైపింగ్ పోస్టులు ఎక్కువ ఉన్నాయి కాబట్టి నాన్ టైపింగ్ ప్రిఫరెన్స్ ఇచ్చుకున్నటువంటి వాళ్ళకి మంచి ఛాన్సెస్ ఉన్నాయని అయితే చెప్పాలి. ఒకవేళ ఇప్పుడు కొంతమందిని చూసుకున్నట్లయితే కొంతమంది నాన్ టైపింగ్ పోస్టులకి ఎలిజిబుల్ కాదు, టైపింగ్ పోస్టులు రాయలేదు, వాళ్ళు ఓన్లీ గుడ్స్ గార్డ్కి, సీనియర్ కమర్షియల్కి, స్టేషన్ మాస్టర్కి, ఇవి వాస్తవానికి ఎక్కువ పోస్టులు ఉన్నాయి. ఎక్కువ మంది కాంపిటీషన్ కూడా ఈ మూడింటి మీదే ఉందన్నమాట. టైపింగ్ నా మాటలో మన నానిటెక్ విండోస్ ప్రకారం చెప్పాలంటే టైపింగ్ పోస్టుల కన్నా నాన్ టైపింగ్ పోస్టులు ఎక్కువ ఉన్నాయి. ఆ విధంగానే ఈ యొక్క దాన్ని ఎక్కువ మంది పోటీ పడేది కూడా ఈ యొక్క నాన్ టైపింగ్ పోస్టులకే. అదొకటి గుర్తుంచుకోండి. మీ యొక్క ఏ టు మెడికల్గా ఉన్నటువంటి వాళ్ళు మంచి బెనిఫిట్, లెవెల్ 6లో లెవెల్ 5లో కనుక క్వాలిఫై అయి ఉంటే ఏ టు మెడికల్ ఉన్నటువంటి వాళ్ళకి ఎటువంటి బాధ ఉండదు. ఎందుకంటే వాళ్ళకి ఏ టు మెడికల్ ఉంది కాబట్టి సెలెక్ట్ అయిపోతారు. కొంతమంది మెడికల్లో డిస్క్వాలిఫై అయ్యే ఛాన్సెస్ ఉంది కాబట్టి ఏ టు మెడికల్ ఉంటే మీరు అందులో వాళ్ళకు బదులు ఇంకొంతమంది సెలెక్ట్ అవడానికి ఛాన్సెస్ ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కువ మార్కులు వచ్చినటువంటి వ్యక్తి ఏ టు మెడికల్ లేదనుకోండి, తక్కువ మార్కులు వచ్చినటువంటి వ్యక్తికి ఏ టు మెడికల్ ఉంటే అతను స్టేషన్ మాస్టర్ కానీ గుడ్స్ గార్డ్ కానీ సెలెక్ట్ అయిపోతాడు. ఇది నేను చెప్పాలనుకుంది. కాబట్టి చిన్న మోటివేషన్ వీడియో చేద్దాం అనుకుంటున్నాను, అందుకని ఈ యొక్క వీడియో చేశాను. ఇంకా తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ గురించి, మనం సైకోమెట్రిక్కి ఎలాగైతే ఉపయోగపడ్డామో మన ఛానల్ సైకోమెట్రిక్ సిబిఐటి ఎగ్జామ్కి ఎలాగైతే ఉపయోగపడిందో, అలాగే తర్వాత ప్రాసెస్ అయినటువంటి డాక్యుమెంట్ వెరిఫికేషన్కి, మెడికల్ ఎగ్జామ్కి, ఇంకా పోస్ట్ సెలక్షన్కి ప్రతి ఒక్క దానికి కూడా నేను వీడియో చేసి పెడతాను. మీరు ఎవరు కూడా బాధపడొద్దు. ఓకేనా? వీడియోస్ రావట్లేదని కొంచెం నేను బిజీ అనేది అయిపోతే నేను చక్కగా వీడియో చేసి పెడతాను ఫ్రెండ్స్. ఓకేనా? ఇది మరి నేను చెప్పాలనుకుంది, ఎవరు కూడా బాధపడొద్దు. వీడియోస్ వస్తే తర్వాత కొంచెం నేను ఫ్రీ అయితే చక్కగా వీడియో చేసి పెడతాను. ఇంకా ఏదైనా డౌట్లు ఉంటే కింద కామెంట్ చేయండి, తర్వాత కొంచెం నేను మంచి వీడియోస్ అయితే చేస్తాను. ఎవరైనా లైక్ చేయకపోతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఎక్కువ మందికి మన నాటక వీడియోస్ గురించి చెప్పండి, మంచి మంచి వీడియోస్ అయితే తర్వాత వస్తాయి. ఉంటాను ఫ్రెండ్స్, బాయ్.